Okay, next problem. In the two-dimensional plane, prove by using vector methods the equation of the line whose intercepts on the axis are a bar and b bar is x by a plus y by b is equal to 1. So simple, intercept form of the line manam vector methods ద్వారా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో లెట్ అస్ సీ దట్. ముందుగా ఒక రఫ్ డయాగ్రామ్ కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకుందాం మనం. ఆరిజిన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఒక స్ట్రైట్ లైన్ మన కోఆర్డినేట్ యాక్సెస్ని ఈ విధంగా కట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర, వై యాక్సిస్ని బి దగ్గర. సో ఆరిజిన్ దగ్గర నుండి ఈ ఏ అనే పాయింట్ కొన్ని డిస్టెన్స్ మనం స్మాల్ ఏగా తీసుకుందాం. ఇదే ఆరిజిన్ దగ్గర నుండి బి అనే పాయింట్ కొన్ని డిస్టెన్స్ స్మాల్ బి. సో కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆర్ ఏ కామా 0 అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఆర్ 0 కామా బి. సో ఏ అనే పాయింట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ని మనం 0 దగ్గర నుండి అంటే ఆరిజిన్ దగ్గర నుండి ఏ అనే పాయింట్ ఎంతవరకు అయితే డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ని ఎక్స్ కోఆర్డినేట్గా, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ అనేది 0. అలానే బి అనే పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది బికాస్ ఇట్ లైస్ ఆన్ వై యాక్సిస్, దెర్ ఇస్ నో ఎక్స్ వాల్యూస్ ఆన్ వై యాక్సిస్. అట్లానే వై కోఆర్డినేట్ అనేది వై ఇంటర్సెప్ట్, ఆరిజిన్ దగ్గర నుండి ఇది మన వై యాక్సిస్ని ఎంత దూరంలో కట్ చేసింది ఆ డిస్టెన్స్ని మనం వై కోఆర్డినేట్గా మనం తీసుకుంటాం. సొల్యూషన్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0, దీన్ని మనం వెక్టార్గా రిప్రజెంట్ చేసినట్లయితే ఇది ఐ కోఎఫిషియంట్, ఇది జే కోఎఫిషియంట్. సో ఏ ఇంటూ ఐ బార్, జే కోఎఫిషియంట్ 0 కాబట్టి 0 ఇంటూ జే బార్, సో ఇట్ ఈస్ 0. అట్లానే సెకండ్ పాయింట్ 0 కామా బి, ఇది ఐ కోఎఫిషియంట్, ఇది జే కోఎఫిషియంట్. 0 ఇంటూ ఐ బార్ అంటే 0 వస్తుంది, బి ఇంటూ జే బార్ బి జే బార్. ఓకే, నౌ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ ఏ అండ్ బి, రెండు పాయింట్లు గుండా పోయే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా వచ్చేసి ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1-t ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్, కమా టీ అనేది ఇక్కడ ఒక రియల్ నెంబర్. సో టూ పాయింట్స్ గుండా పోయేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏ బార్ అంటే మనం ఏ ఐ బార్ తీసుకోవాలి, బి బార్ అంటే బిజే బార్. సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1-t ఇంటూ ఏ బార్ మీన్స్ ఏ ఐ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ మీన్స్ బిజే బార్. ఇది జనరల్ ఫార్ములా. అది ఏ బార్ బి బార్ అనే రెండు వెక్టార్స్ గుండా పోయేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఇక్కడ మన పాయింట్స్ అనేవి ఏబి, సో వాటి యొక్క వెక్టార్ ఫార్మ్స్ ఏ ఐ బార్ బిజే బార్. సో ఏ బార్ ప్లేస్లో ఏ ఐ బార్, బి బార్ ప్లేస్లో బిజే బార్. ఓకే, అలానే ఆర్ బార్, లెట్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బార్. ఓకే, ఆర్ బార్ని మనం ఆ విధంగా మనం, ఇది టూ డైమెన్షనల్ ప్లేన్ కాబట్టి కే బార్ అనేది ఉండదు, జెడ్ కే అనేది ఉండదు, ఓన్లీ ఐ బార్ జే బార్ మాత్రమే ఉంటుంది. ఆర్ బార్ని ఈ విధంగా మనం తీసుకోవాలి. సో దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ వై ఇంటూ జే బార్ ఇజ్ ఈక్వల్ టు 1-t ఇంటూ ఏ ఐ బార్ ప్లస్ టీబి జే బార్. ఓకే, సో రెండు వైపులా మనం కంపేర్ చేసుకుందాం. ఆర్ బార్ ప్లస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను, రెండు వైపులా ఐ బార్ కోఎఫిషియంట్స్ జే బార్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకున్నట్లయితే, సో కంపేరింగ్ ఐ బార్, ముందుగా ఐ బార్ కంపేర్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఐ బార్ కోఎఫిషియంట్ అనేది ఎక్స్, రైట్ సైడ్ ఐ బార్ పక్కన 1-t ఇంటూ ఏ. అట్లానే జే బార్, జే బార్ని కంపేర్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ జే బార్ పక్కన వై ఉంది, రైట్ సైడ్ జే బార్ పక్కన టీబి. సో ఏ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1-t,
ఇక్కడ బి అనేది లెఫ్ట్ సైడ్ వస్తే వై బై బి ఈజ్ ఈక్వల్ టు టి. ఓకే, నౌ వీ హ్యావ్ టు యాడ్ దీస్ టూ రిజల్ట్స్. దేర్ఫోర్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి. ఎక్స్ అంటే వన్ మైనస్, ఎక్స్ బై ఏ అంటే వన్ మైనస్ టి, ప్లస్ వై బై బి అంటే టి. మైనస్ టి ప్లస్ టి క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చినటువంటిది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు వన్, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దేర్ఫోర్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు వన్, దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్.